ఒక తీసివేత గురించి నేర్చుకుందాం ఇక్కడ మనకి 534 మైనస్ 349 ఎంత అని అడిగారు అంటే మనం 534 నుంచి 349 తీస్తే ఎంత వస్తుందో ఆన్సర్ చేద్దాం మన దగ్గర ఇక్కడ 534 పైన వేసుకున్నాం 349 ఇలా కింద వేసుకున్నాం దీన్ని ఏ విధంగా తీయాలంటే ఇది మనకు తెలుసు ఇది ఒకట్ల స్థానం ఇది పదుల స్థానం ఇది వందల స్థానం ఇప్పుడు మన దగ్గర 534 రూపాయలు ఉన్నాయి మనం రాజు అనే అబ్బాయికి 349 రూపాయలు ఇవ్వాలి అంటే 349 రూపాయలు ఇవ్వాలంటే ఒకటి ఎన్ని ఇవ్వాలి 9 అంటే రూపాయి బిల్లలు 9 ఇవ్వాలి 10 ఎన్ని ఇవ్వాలి 4 ఇవ్వాలి 100 ఎన్ని ఇవ్వాలి 3 ఇవ్వాలి కానీ ఇక్కడ మన దగ్గర ఒకటి ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి కానీ రాజుకి ఎన్ని ఇవ్వాలి మనం ఒకట్లు 9 ఇవ్వాలి మరి 4 ఇక్కడ ఒకట్లు సరిపోతున్నాయి రూపాయలు సరిపోవట్లేదు అప్పుడు మనం ఏం చేస్తాం అప్పు తెచ్చుకుంటాం అంటాం కానీ అప్పు తెచ్చుకోవడం కాకుండా ఆల్రెడీ మన దగ్గర 10లు ఉన్నాయి ఈ 10ల్లో ఒక 10ని తీసుకెళ్లి మనం చిల్లర మార్చుతాం చిల్లర మార్చితే మనకి ఎన్ని వస్తాయి రూపాయి కాయిన్స్ 10 వస్తాయి ఆల్రెడీ మన దగ్గర ఇంకెన్ని ఉంటాయి రెండే ఉంటాయి 10లు ఎందువల్లంటే 3 10ల్లోంచి ఒక 10 తీసుకెళ్లి మనం చిల్లర మార్చేసాం చిల్లర మార్చితే మనకి కాయిన్స్ వచ్చినాయి 10 కాయిన్స్ వచ్చినాయి ఇంకా 10 రూపాయల కాయిన్స్ ఎన్ని ఉన్నాయి రెండు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 10 కాయిన్స్ వచ్చినాయి మనకి ఇక్కడ మనకి ఎన్ని ఇవ్వాలి 10 రాజుకి ఎన్ని కాయిన్స్ ఇవ్వాలి 1 కాయిన్స్ 9 ఇవ్వాలి ఈ 10లోంచి 9 క్లోజ్ చేసేయండి తీసేస్తే మనకి ఎన్ని ఉంటాయి ఒకటి ఉంటుంది ఇంకా ఒకటి ప్లస్ ఆల్రెడీ మన దగ్గర 4 ఉన్నాయి ఒకటి 4 ఎంత 5 అంటే మన దగ్గర రూపాయి బిల్లలు 5 మాత్రమే ఉంటాయి అంటే ఇంకో విధంగా ఎలా చేయాలంటే ఈ 10 కాయిన్స్ ప్లస్ 4 కాయిన్స్ మొత్తం మన దగ్గర ఎన్ని ఉన్నాయి 14 కాయిన్స్ ఉన్నాయి అంటే 14 కాయిన్స్ లోంచి 9 కాయిన్స్ రాజుకి ఇచ్చేస్తే మన దగ్గర 5 కాయిన్స్ ఉంటాయి ఇప్పుడు 10ల దగ్గర వద్దాం 10ల దగ్గర మన దగ్గర ఎన్ని ఉన్నాయి 10లు 2 ఉన్నాయి కానీ రాజుకి ఎన్ని ఇవ్వాలి 4 ఇవ్వాలి మరి సరిపోతున్నాయి మన దగ్గర 2 ఉన్నాయి కానీ ఇక్కడ 4 ఇవ్వాలి అప్పుడు ఏం చేస్తాం ఆల్రెడీ మన దగ్గర 100 కాయింతాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి 100 కాయింతాలు 5 ఉన్నాయి ఒక 100 కాయింతని తీసుకెళ్ళి మనం చిల్లర మారుస్తాం 100 కాయిన్ తీసుకెళ్తాం ఇక్కడి నుంచి తీసుకెళ్తే చిల్లర మార్చితే ఎన్ని వస్తాయి 10 కాయింతాలు ఎన్ని వస్తాయి మనకి 10 కాయింతాలు 10 వస్తాయి 10 పదులు 100 ఇప్పుడు 10 10 నోట్స్ 10 వచ్చినాయి ఆల్రెడీ మనం ఇక్కడ ఒక నోట్ తీసుకెళ్ళిపోం 100 కాయింతు ఇంకెన్ని ఉన్నాయి 100 కాయింతాలు 4 మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ 10 కాయింతాలు 10 ఉన్నాయి ఆల్రెడీ 2 ఉన్నాయి మన దగ్గర 10ని 2 కలిపితే ఎంత 12 అంటే 10 రూపాయల నోట్లు మన దగ్గర 12 ఉన్నాయి మనం ఎన్ని ఇవ్వాలి రాజుకి 4 ఇవ్వాలి 12లోంచి 4 ఇచ్చేస్తాం ఇంకెన్ని ఉంటాయి అప్పుడు మన దగ్గర 8 ఉంటాయి ఇంకో విధంగా ఎలా చేయాలంటే 10లోంచి 4 తీసేయండి ఎంత 6 6ని ఇక 2 ఉన్నాయి మన దగ్గర ఎంత అప్పుడు 8 ఈ విధంగా కూడా మనం చేయొచ్చు ఇప్పుడు ఇక్కడికి వద్దాం 100 కాయింతాలు 100 కాయింతాలు ఎన్ని ఇవ్వాలి రాజుకి మనం 3 ఇవ్వాలి మన దగ్గర ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి 4లోంచి 3 తీసి ఇచ్చేస్తాం అప్పుడు ఎన్ని ఉంటుంది 100 కాయింతం 1 ఉంటుంది అంటే మన దగ్గర ఇంకా మిగిలిన డబ్బు ఎంత అంటే ఒక 185 రూపాయలు ఉంటుంది ఈ విధంగా మనం పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పవచ్చు థ్యాంక్ యూ